ఈరోజు వీడియోలో డిజైనర్ పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా చేయాలనే చూద్దాం. ఈ డిజైనర్ పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేయడానికి మన నార్మల్గా షార్ట్ హ్యాండ్స్కి ఎంతైతే క్లాత్ తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుంది. ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకొని ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపుకు ఉండేలా చూసుకున్న తర్వాత మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ 4.5 ఇంచెస్. 4.5 ఇంచెస్ అంటే అట్ సైడ్ 1/2 ఇంచ్ ఇట్ సైడ్ 1/2 ఇంచ్ కలిపి 5.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్న. హ్యాండ్కి పైన వైపున 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఆ ప్లేస్ నుంచి 2.5 ఇంచెస్కి ఇంకో లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ 7.5, ఇలా 7.5 ఇంచెస్ వచ్చేలా టేప్ని యూజ్ చేస్తూ మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్ అనేది డ్రాఫ్ చేసుకోవాలి. హ్యాండ్ ఓపెన్ సైడ్ 6 ఇంచెస్ ఉండేలా చూసుకొని మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసి డ్రాఫ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి పైన వైపుకి ఓవెల్ షేప్లో డిజైన్ అనేది డ్రాఫ్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ మార్క్ పెట్టుకొని ఒక స్క్వేర్ బాక్స్ వేసుకున్న తర్వాత అందులో ఓవెల్ షేప్ అనేది డ్రాఫ్ చేసుకోవాలి. ఇలా డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ని కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్కి ఒకవేళ జాయింట్స్ ఉంటే ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనం లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసి లైనింగ్ క్లాత్ పైన డ్రాఫ్ చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దీనిపైన వేసి కట్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా డిజైన్ కట్ చేసేప్పుడు ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ పైనే డిజైన్ అనేది కట్ చేసుకోవాలి, తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన కట్ చేయాలి. లైనింగ్ క్లాత్ పైన కట్ చేయడం వల్ల ఒకవేళ రాంగ్గా అయినా కూడా లైనింగ్ క్లాత్ పాడవుతుంది తప్ప ఒరిజినల్ క్లాత్ పాడవదు. సో మనం లైనింగ్ క్లాత్ పైన డిజైన్ డ్రాఫ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని సేమ్ అదే షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పీస్ ఉంటుంది కదా, దానికన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసి సేమ్ అదే షేప్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓవెల్ షేప్లో తీసుకుంటున్నాం కదా, ఇలా డిజైన్గా 2 పీసెస్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే 2 హ్యాండ్స్కి వస్తాయి కదా. ఇప్పుడు డిజైన్ కోసం మనం రెక్టాంగిల్ షేప్లో క్లాత్ తీసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 1 సైడ్ పెట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫ్రిల్స్ ఇంకో సైడ్ పెట్టుకునేప్పుడు ముందు పెట్టుకున్న ఫ్రిల్స్కి ఆపోజిట్ సైడ్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా డిజైన్ కోసం 2 హ్యాండ్స్కి సరిపోయేలా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ బనారస్ కాబట్టి దీన్ని కొంచెం ఐరన్ చేస్తే నీట్గా కనిపిస్తుంది. ఇలా డిజైన్ కోసం రెడీ పెట్టుకున్న క్లాత్ని మనం లైనింగ్ క్లాత్ని డిజైన్గా కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని దీనిపైన అటాచ్ చేయాలి. మనం కట్ చేసుకున్న షేప్ కరెక్ట్గా వచ్చేలా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 1 సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఫ్రిల్స్ కరెక్ట్గా కనిపించేలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్కి ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్కి సరిపడేలా స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇలా 2 పీసెస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఫ్రిల్స్ కూడా ఖచ్చితంగా ఆపోజిట్ సైడ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకుందాం. లైనింగ్ క్లాత్పై డిజైన్ డ్రాఫ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసి ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేయాలి. ఇలా డిజైన్ డ్రాఫ్ చేసి కట్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో ఇలా స్టిచ్ చేసేసి దీన్ని మనం నెక్కి నార్మల్గా ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి రివర్స్ తీసి దీనిపైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఓవెల్ షేప్లో కనపడుతుంది కదా, ఈ ప్లేస్లో మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఈ ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని స్టిచ్ చేసేప్పుడు ఖచ్చితంగా మిడిల్ పార్ట్ చూసుకొని మిడిల్ పార్ట్ నుంచి సెట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటేనే పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. హ్యాండ్కి పైన వైపుకి ఇలా డిజైన్ అనేది వస్తుంది ఓవెల్ షేప్లో. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ సైడ్ పైపింగ్ అనేది వేస్తున్నాం. ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్నే పైపింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. పైపింగ్ కోసం థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను సింగిల్ ప్రెషర్ ఫోర్ని యూజ్ చేస్తున్నాను. పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసినట్లయితే పైపింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇలా క్లాత్ని అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉంటే ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి పైనుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకునేప్పుడు పైపింగ్ పైన పడకుండా చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా టూ హ్యాండ్స్కి పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. స్టిచ్ చేసిన ఈ డిజైనర్ హ్యాండ్స్ ఈ విధంగా కనిపిస్తాయి. ఇలాంటి డిజైనర్ హ్యాండ్స్ని స్టిచ్ చేయాలనుకుంటే టూ టైప్స్ ఆఫ్ క్లాత్నైనా తీసుకోండి, టూ కలర్స్నైనా ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ డిజైనర్ హ్యాండ్స్ని నేను బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇలా పఫ్ హ్యాండ్స్కి బదులు చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటే లుకింగ్ అనేది బాగుంటుంది. ఇలా నార్మల్ బ్లౌజ్లకు కూడా మనం చిన్నగా ఏదైనా డిజైన్ యాడ్ చేస్తే లుకింగ్ అనేది ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.